మొన్న మిత్రులు చర్చిస్తూ ట్రైన్లో వరంగల్ జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని యువకులు రక్తం ఉడికిపోయే విధంగా ఖబర్దార్ తెలంగాణ ద్రోహి డూమా తెలంగాణలో అడుగు పెడితే అపవిత్రమవుతుందని చెప్పని తూటాలు కూడా తిన్నటువంటి యువకులు ఉన్నటువంటి నష్టపోయినటువంటి చరిత్రను మనం మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తులు ఈ రోజున ఏదైతే తెలంగాణ తెచ్చింది మేమే ఇచ్చింది మేమే మరి అమ్మగారి పుణ్యాలని తీసుకొచ్చాం రేపు బిలిడం చేస్తాం లేకపోతే ఒంటరిగా పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేస్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే వేళ్ల మీద లెక్కించబడేటువంటి పెట్టుబడిదారి వర్గం భూస్వామ్య వర్గం మాత్రమే మళ్ళీ తిరిగి ఈ 5 సంవత్సరాల పాలన కొనసాగించాలని పోటీ పడతా ఉంది. సామాజిక వర్గాల మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీలు మెజారిటీగా ఉన్నటువంటి 60% పైన ఉన్నటువంటి బీసీలు ఎస్టీలు ముస్లింలు మైనారిటీ వర్గాల వాళ్ళు ఇవాళ రాజ్య పరిపాలనలో పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇది మనం వాళ్ళని చైతన్యపరచడంలో వాళ్ళని రాజ్య పరిపాలన కొనసాగించే దాంట్లో మనం నిజంగా విఫలమైనమని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీ వర్గాల్లో 138 కులాలు ఉన్నట్టుంటే దాంట్లో కేవలం 8 కులాలు మాత్రమే ఈ రోజున రాష్ట్ర పరిపాలనలోకి రావడం జరిగింది 63 సంవత్సరాల పాలన. అట్లాగే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 60 కులాల్లో కేవలం 3-4 కులాలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అనుభవిస్తా ఉన్నారు. అట్లాగే షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చినప్పటికి 3 కులాల కంటే మించి ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. అట్లాగే మైనారిటీ వర్గాలకు వచ్చేపాటికి పరాయి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అసలవద్దీ లాంటి కుటుంబం వాళ్ళు మాత్రమే ఈ రోజున అధికారంలో కొనసాగుతున్నారు తప్ప దానికి కన్వెంటెడ్ అయినటువంటి దూదేపులు కానీ మరి ఇతర రకరకాల గ్రహాల్లో ఉన్నటువంటి 6 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు కూడా అవి బయటకు వచ్చే పరిస్థితి వాటి వాటలు తీసుకునే పరిస్థితి కల్పించట్లేదు. అంటే మరొకసారి ఈ రాష్ట్ర వలస పాలనను మరి తిరిగి ఇంకొక రూపంలో మరి రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడినట్టుకుంటే సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతాయి మరి అది ఎత్తు దగ్గర ఉన్నటువంటి పాలనలో సమకాలికమైన హోదా కలుగుతుంది సామాజిక వర్గాల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కేంద్రాన్ని పరిపాలించడానికి అర్హత సంపాదిస్తారని చెప్పని ఆర్టికల్ 3 పొందుపరచడం జరిగింది. కానీ ఆర్టికల్ 3 ఇవాళ రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకొని చెప్తా ఉన్నారు తెచ్చింది మేమే ఇచ్చింది మేమే. వాస్తవికంగా ఆర్టికల్ 3 అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచకపోయినట్టుంటే ఇవాళ ఎవరు తెచ్చేవాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు తేలిపోయేది. ఆర్టికల్ 3 ద్వారానే ఇవాళ చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఈ రోజున పార్లమెంట్ లో సరి అయినటువంటి సమయంలో మరి అన్ని పార్టీలు కూడా సమకాలికంగా ఆర్టికల్ 3 గౌరవించే ఇవాళ ఓటు వేయడం జరిగింది. మరి నిజమైన ఓటుతో పూర్తిగా తెలంగాణ హక్కును పార్లమెంట్ లో తీర్చుకోవడం జరిగింది. మరి ఇంత జాగ్రత్తమైన అంశాన్ని ఈ రోజున పూర్తిగా పక్కకు పెట్టేసి ఈ రోజున అంశం మీరు తెచ్చింది కాదు మేమే ఇచ్చినాం కాబట్టి మాకు ఓట్లేంది మేము చెప్పిందే శాసనం మేము ఇచ్చిందే రాజ్యం మేము పరిపాలిస్తేనే పరిపాలన అనేటువంటి ఒక అహంభావంతో ఒక అహంకారంతో ఈ రాష్ట్రంలో తెలంగాణ 10 జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మరి కళాకారులను మనం ఈ రోజున ఒక గౌరవమైనటువంటి హోదాను కల్పించి మనం ఈ రోజు 14 చర్చలో మనం వాళ్ళని పిలిపించుకుని సన్మా వారి యొక్క ముఖాముఖి చర్చ కార్యక్రమాన్ని కూడా పెట్టాము. నేను మీ ముందు ఒక ప్రశ్న వేస్తాను. 17 సంవత్సరాల క్రితం ఇదే తెలంగాణ ఉద్యమం కోసం భువనగిరిలో జరిగినటువంటి బహిరంగ సభలో గద్దర్ గారు కాలు పెచ్చగట్టి తెలంగాణ రావాలి అని చెప్పని గన్నుటు గన్ను మరి బొగ్గుగన్నటువంటి బొగ్గుగన్ను తిరిగి మరి రకరకాల 1600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర జరిపించి జరిపిన క్రమంలో అతని మీద 6 గుండ్లు తుపాకీ పేలిస్తే ఈ రోజు వరకు కూడా వెన్నుపూసలో ఉండి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఆయన ప్రచారం చేస్తా ఉంటే కళాకారులకు కానీ ప్రజా సంఘాలకు కానీ మరి రాజకీయ నాయకులకు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న ఈ దశలోనే సరే కనీసం ఆయన పైన జరిగినట్టు కాల్పు జరిపింది ఎవడో నిర్ధారించగలిగే పరిస్థితిలో మనం లేదు. ఎందుకు లేదు అంటే ఒక సామాజిక పరమైనటువంటి అంశాన్ని ఒక చైతన్యపరమైన అంశాన్ని ఒక ఉద్యమ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని మనం పూర్తిగా మళ్ళీ మొదటికి వచ్చి చర్చించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ అంశాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి మన జయరామ్ గారికి నిజంగా వాస్తవికంగా జయంతిస్ వస్తే గద్దర్ గారిని ఆదుకున్నారు. ఇవాళ మరి పెద్ద మనిషి సౌభక్తులో ఉన్నాడని అంటే గుండె జబ్బు చేసినటువంటి వ్యక్తులకు కూడా ఆయన ఆదుకున్న పరిస్థితి. రమేష్ లాంటి వాళ్లకు జబ్బు చేస్తే కూడా
ఆయన ఆలోచన పరిస్థితి. ఇవాళ ఒకటి కాదు రెండు కాదు రెండు మూడు వందలకు పైన కళాకారుల సంఘాలు ఉన్నాయి. కానీ ఒక్కరు కూడా గద్దర్ మీద జరిగినటువంటి దాడి గురించి ఖండించడం కానీ ప్రభుత్వం నిలదీయడం కానీ వాళ్ళ కాలు గచ్చ కట్టుకున్నటువంటి దానికి తెలంగాణ రావడానికి ప్రథమ మొట్టమొదటిసారిగా రక్తం చుక్కగి తెలంగాణ కట్ట మీద అర్పించినటువంటి గద్దర్ గురించి మాట్లాడే పరిస్థితి లేదంటే కళాకారులు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం. ఈ వాస్తవ చరిత్రను మనం చర్చించుకోకుండా వాస్తవమైన స్థితిగతులు ఏమిటో మనం మాట్లాడుకోకుండా ఇవాళ 14 114 మరి చర్చలో కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ఈ సందర్భంగా సరే మనం దానికి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం. ఈ రోజున త్యాగం చేసినటువంటి వాళ్ళు ఒక పక్కన 1100 మందికి పైగా విద్యార్థులు ఆత్మ బలిదానం జరుగుతున్నటువంటి చర్చ ఒక పక్కన ఉంటే కనీసం చనిపోయిన కుటుంబాల గురించి మాట్లాడే పరిస్థితులే. వాళ్ళ కుటుంబాలకి ఏ ఉద్యోగాలు ఇస్తాం, ఏదో కొన్ని భూములు ఇస్తాం, ఏదో కొంత ఆర్థిక సహకారం చేస్తామంటున్నారు. కానీ మేము ఒకటే తలుచుకున్నాం, ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని పోటీ పడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు మీరు కాదు పరిపాలించాల్సినటువంటి అమర వీరుల కుటుంబాలు పరిపాలించాలి. ఆ త్యాగం ఏంటో వాళ్ళకి తెలుసు, ఎందుకోసం త్యాగం చేస్తారో తెలుసు. కాబట్టి వాళ్ళకి తెలుసు పునర్నిర్మాణం ఎట్లా చేసుకోవాలనే అంశం మీకు తెలవదు. ఇవాళ ఓపెన్ గా బహిరంగంగా చెప్పుకుంటున్నారు, మేము దొంగలం, మా కుటుంబం పరిపాలిస్తాయి, మేము చేసిందే శాసనం అని. అంటే ఒకనాడు 48 నుంచి 50 వరకు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరులైనటువంటి త్యాగ ఫలితాల నుండి ఈ దేశం నుండి ఈ ప్రాంతం నుంచి తరలిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం కోసం రకరకాలైనటువంటి తుగడలతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొకసారి ఈ తెలంగాణను, తెలంగాణ తల్లిని తెలంగాణ భూస్వాములకు మళ్ళీ 50 68 48 ముందున్నటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టదలుచుకున్నామా? లేదు. కోల్పోయినటువంటి ఈ రాష్ట్ర హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలకు పైగా ఉన్నటువంటి మక్పోడు భూములు, ఇనాం భూములు 20 లక్షలకు పైగా ఉన్నటువంటి తెలంగాణలో మిగులు భూములు, ఇనాం భూములు, బంజర్ భూములు, పోరంకో భూములు, దేవాదాయ భూములు, రకరకాల భూములు, 11 రకాల భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా ఇవాళ ఆంధ్ర పాలకుల చేతులకు కైవసం చేయబడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు 6532 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలో కనీసం 40 లక్షలకు పైగా నిరుద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతం ఆ కంపెనీలో కనీసం వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు మనం ఏమైనా చేయగలుగుతామా? ఆ దశగా మనం చర్చలు జరపాల్సిన అవసరం. ఇవాళ నిన్నగాక మొన్న 3 నెలల క్రితం నారకేడుపల్లిలో ఐటీఐ చేసిన విద్యార్థి అక్కడ ఉన్నట్టు కంపెనీలో చుట్టూ తిరిగి నేను నిరుద్యోగిని, నేను ఐటీఐ చేశాను, నాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పనని వాళ్ళది కంపెనీలో యజమాని దగ్గరికి వెళ్తే వాడు ఓ బహిరంగంగా చెప్పడం జరిగింది, నువ్వు తెలంగాణ వాడేవి కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి మనం ఎదుర్కోవాలా? ఇవాళ యువత మన ముందు ప్రశ్నేస్ కూర్చుంటున్నది. ఎస్, ఇవాళ ఏ యువకులైతే ఏ విశ్వవిద్యాలయం అయితే రణరంగంగా మార్చి ప్రపంచంలోనే మరి నాగాలాండ్ అస్సాం లాంటి ప్రాంతాల్లో గణసంగ్రామ పరిషత్కు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలను ఆదర్శంగా తీసుకొని ఉస్మానియా క్యాంపస్ రణకే రణరంగంగా మార్చి తమ రక్తాన్ని సైతం త్యాగం చేసి ఆత్మ బలిదానాలు చేసుకునే విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటి? మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సందేశం ఏమిటి? రేపు రాష్ట్ర పరిపాలనలో మేధావులు ఉంటారా, లేక మళ్ళీ కుళ్ళిపోయి కంపు కొట్టి పెట్టుబడిదారుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను దోపిడీ చేసుకోవడానికి మూలిగల్లో తాగినటువంటి బొక్కల్లో తాగినట్టు మూలిగల్ని తీర్చడం కోసం జలగలను మనం పార్లమెంట్ అసెంబ్లీకి పంపిస్తున్నామా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం వైపు, ఈ దశ వైపు మన చర్చ, ఈ ఆలోచన విధానం వైపు మనం కదలకపోతే సమస్య మళ్ళీ పొదటికే వస్తుంది. చైతన్యపూరితమైనటువంటి మేధావులు, పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు, రకరకాల పేపర్ల మీద మన వాళ్ళు స్కెచ్ వేసి కూర్చున్నారు. ఈ తెలంగాణ వస్తే నీళ్లు లేనటువంటి తెలంగాణగా ఉండాలి, పచ్చడి ధనంగా కోరసీమ కంటే కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించేటువంటి గోదావరి కృష్ణమ్మని కలిపి అనుసంధానం చేసి నీటి వనరులు మరి పాలించే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలా? ఇండస్ట్రీలో ఈ రోజు వరకు బీటెక్ చేసి ఎంటెక్ చేసి నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులకు ఒక ప్రయోగాత్మకమైనటువంటి కేంద్రంగా మార్చి తెలంగాణను అభివృద్ధి చేయాలా? అడ్మినిస్ట్రేషన్ పవర్లో ఉన్నటువంటి వ్యక్తులకు సామాజిక పరమైన అంశాల్లో ఎక్కడైతే కుల వ్యవస్థలు ఉన్నాయో, ఎక్కడైతే వర్ణ వ్యవస్థలు ఉన్నాయో, ఎక్కడైతే చేతివృత్తులు కోల్పోయి గ్రామంలో నాశనం కాబడ్డాయో వాటిని తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం గ్రామ స్వరాజ్యాన్ని, పునర్నిర్మాణాన్ని, గ్రామంలో ఉన్నటువంటి హక్కులను, గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ పంచాయతీ యొక్క హక్కులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు తీసుకొచ్చుకునే హక్కులకు, వ్యక్తులకు, ఆ శక్తులకు మనం సరైనటువంటి
అవకాశాన్ని అవగాహన కల్పించి ఒక శాస్త్రీయమైన ఒక సాంకేతిక పరమైన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక శాస్త్రీయపరమైనటువంటి అంశం కలిగి ఆలోచన విధానం కలిగిన వ్యక్తుల్ని మన పాలనలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా మనం ఈ రోజున చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా బహిరంగంగా మనం ఈ చర్చలోనే చర్చించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేధావుల వర్గం అంతా పెద్దలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తులు వారి మొదటి నుంచి ఈ చర్చ ప్రారంభించడానికి ఈ రోజు వరకు కూడా అక్కడే కూర్చుంటున్నారు. చాలా సమస్య అన్ని కూడా పలు సమస్యలను కూడా చూస్తూ ఉన్నారు, వింటున్నా ఉన్నారు, సమయానుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ రేపు జరగబోయేటువంటి అంశంలో ఎవరు దీన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది, ఎవరు దీన్ని పరిపాలనలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఎవరిని దీంట్లో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది, ఏ శక్తుల్ని కలుపుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక పక్కన అవహేళన చేస్తూ ఉన్నారు, ఒక రకంగా కాంట్రవర్సీ కూడా పెడతా ఉన్నారు. ఏమిటంటే ఎక్కడో నిన్న మనకి వరకు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవర్తించినటువంటి వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చొని బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడు. ఒక పక్కన ఒక నాయకుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటే మరో నాయకుడు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడు. ఏమిటండి ఇది? ఇది పద్ధత? ఇది సరైన విధానమా? మీరు మాకు ఇచ్చేదేంటి? మా ఓట్ల ద్వారా మీరు గెలుస్తుంది, అసలు మీ శాతం ఎంత? మీ జనాభా ఎంతున్నారు? మీ జనాభా కనుగొనగా మీరు అంతవరకు సీట్లు పంచుకోండి. ఇవాళ ఈ తెలంగాణలో 119 స్థానాలు ఉంటే కేవలం బీసీ 24 మాత్రమే ఉన్నారు. ఎస్సీలో కూడా వచ్చిన జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఉండే రిజర్వేషన్ స్థానాలు, ఇంకా వాళ్ళకి రావాల్సిన 17% ఉన్నట్టు వాళ్ళకి సరైనటువంటి ఉనికినే లేదు. మరి ఇటువంటి దశలో ఇటువంటి కీలకమైన అంశాల మీద ఇక నుంచి జరిగేటువంటి చర్చలో ఇది బహిరంగమైన చర్చగా ఒక ప్రాథమికమైన మెట్టుగా మనం వేయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి చర్చలన్నీ కూడా చైతన్యపూరితంగా మారింది. ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏ నష్టాన్ని మనం పూడ్చుకోవాలి, ఏ నష్టంలో మనకు ఏ ప్రాంతాల నుంచి ఎవరు నష్టపరిచారు ఏంటనే దాని మీద మనం కులకశంగా ఇన్ని చర్చలలో కూడా ప్రమాణమైనటువంటి మేధా ఒక చైతన్యపూరితమైనటువంటి అవగాహన మన ప్రపంచానికి చాటాం. ఈ చాటినటువంటి ఈ అంశాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకునే దాంట్లో కూడా కోల్పోయిన భూములను, కోల్పోయినటువంటి చెరువులను, కోల్పోయిన ఉద్యోగాలను, ఇవాళ చెప్తాను కరెంటు 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 ఎక్కడికి పోద్దండి? కరెంటు జనరేట్ చేసుకునే శక్తి మన దగ్గర లేదా? వాళ్ళు ఎందుకు అవ్వాలని చేస్తున్నారు? దానికి ఎందుకు మనం సమాధానం చెప్పండి? ఆ సమాధానాలు వదిలిపెట్టి ఆ వర్గాల వాళ్ళని ఆ అవకాశాన్ని పక్కన పెట్టేసి కేవలం రాజకీయ ఎజెండాలో అధికారాలు ఎక్కడ రావాలంటే మాత్రమే కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రం జరుగుతూ ఉంది. ఈ కుట్రలు కుతంత్రాలను ఛేదించడం కోసం ఒక సామాజిక పరమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు రాజ్యాధికారంలోకి రావడానికి మనం చైతన్యపూరితమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే తప్ప దీనికి పరిష్కార మార్గం కాదు అని చెప్పని ఈ సందర్భంగా నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. జై వీర్.